సామాన్యుల కోసం పోరాటం చేసే చిన్న చిన్న పార్టీలు ఎన్నో ఈరోజు మన దేశంలో ఆవిర్భవించి ఉన్నాయి. అటువంటి పార్టీల్లో విశాఖను కేంద్రంగా చేసుకుని ఏర్పడిన సామాన్య ప్రజాపార్టీ ఒకటి. ఇతని పేరు ఆదిబాబు. వృత్తిరీత్యా న్యాయవాది. న్యాయం కోసం నల్లకోటు వేసుకుని కోర్టులో సంవత్సరాలుగా అంకిత భావంతో పనిచేశారు. న్యాయం కోసం వచ్చిన వారికి తనవంతు సహాయం అందించాడు. న్యాయవాదిగా లక్షల జీతం వస్తున్నా అది అతనికి రుచించలేదు. సమాజంలో మార్పు కోసం తనవంతుగా ఏదైనా చేయాలనుకున్నాడు. ప్రజల్లో మార్పు తెచ్చేందుకు పోరాటం చేసేందుకు కూడా సిద్ధమయ్యాడు. సమాజం కోసం, ప్రజా శ్రేయస్సు కోసం ఒంటరిగా పోరాటం చేస్తే ఫలితం లభించదని, అదే ఒక పార్టీగా ప్రజల్లోకి వెళ్లి పోరాటం చేస్తే ఫలితం వస్తుందనే విశ్వాసంతో సొంతంగా ఒక రాజకీయ పార్టీని స్థాపించారు. దానికి సామాన్య ప్రజాపార్టీ అని నామకరణం చేశారు. సామాన్యులకు అందుబాటులో ఉండి వారి కష్టాలు తీర్చేందుకు ఏర్పాటు చేసింది కనుక ఒక చిన్న రూంలోనే పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేశారు. అక్కడ్నుంచే ప్రజల సమస్యలపై పోరాటం చేసేందుకు శంఖారావం కూడా పూరించారు. ప్రస్తుతం సమాజంలో ఎంతోమంది నేతలు హామీలు ఇచ్చి ఓటర్లను మోసం చేస్తున్నారని, తమ పార్టీ మాత్రం అలాంటిది కాదని ఆదిబాబు చెప్తున్నారు. ప్రజల్లో చైతన్యమే తమ లక్ష్యమంటున్నారు. సామాన్యుడికి విద్య అందించలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి, వైద్యం అందించలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఈ సామాన్య ప్రజాపార్టీని సామాన్యుల కోసం పెట్టడం జరిగింది. ప్రస్తుతం సామాన్య ప్రజాపార్టీలో 10 మంది నాయకులు మాత్రమే ఉన్నారు. నిజాయితీగా ఓటు వేస్తే నాయకులు నిజాయితీగా పనిచేస్తారని ప్రచారం మొదలుపెట్టారు. తమ పార్టీకి పదవుల కంటే ప్రజా శ్రేయస్సే ముఖ్యమని అంటున్నారు. నిస్వార్థంగా ఓటు వేయడానికి మీరు సిద్ధమా అని ప్రజలను కూడా ప్రశ్నిస్తున్నారు. నేను మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నాను, దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా నీతివంతమైన వ్యక్తులు ఈ సామాన్య ప్రజాపార్టీలో పోటీ చేయాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాను. సామాన్యుల కోసం మనం పోరాడుతున్నామా లేదా అనే విషయాన్ని నీతివంతులైన మీ అందరికీ, విజ్ఞులైన మీ అందరికీ కూడా నేను కోరుతా ఉన్నాను. కోట్లు ఉన్న వాళ్లు ఇంకా ఎక్కువ సంపాదించాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వస్తున్నారని, తమ పార్టీలోకి సామాన్యులకు తప్ప ధనవంతులకు అవకాశం లేదంటున్నారు. నిజాయితీగా సామాన్యులకు సేవ చేయాలనుకుంటున్న వారికి పార్టీ పెద్ద పీట వేస్తుందని, అలాంటి వారినే పార్టీలోకి ఆహ్వానిస్తున్నామంటున్నారు పార్టీ నేతలు. తమ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతోందని, ఈ మధ్య రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారు ఈ విషయంలో పేపర్ ప్రకటన కూడా ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఈ చంద్రశేఖర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ వారు కూడా అప్లికేషన్ చేసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ వారు పేపర్లో నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మరి కొద్ది రోజుల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుని పార్టీ గుర్తు జెండా విధిదానంతో మేము ముందుకు వస్తున్నాం. ఐటీవీ రిపోర్ట్, విశాఖపట్నం.